విజయవాడ బెస్ట్ సీటు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసినట్టేనన్న కమ్యూనికేషన్ పోతిరి మహేష్కి వచ్చేటప్పటికి వాళ్ళు రోడ్డెక్కి ఉద్యమించారు, ధర్నా చేశారు, పార్టీ కార్యాలయంలో కూడా చాలామంది కంటతడి పెట్టారు. పాపం 5 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు అతను. అసలు నేను ఇంతకుముందే చెప్పాను, విజయవాడ సెంటర్లో బీజేపీకి పట్టుంది కొంత సామాజిక వర్గ సమీకరణాలు ఇరిచ్చా చూస్తే. వెస్ట్లో ఇంతకుముందు పోతిన అదే తన పేరేంటి ఇప్పుడు ఉన్నటువంటి వెల్లంపల్లి వెళ్ళి పోటీ చేశాడు, అక్కడ ఓటంపాలయ్యారు, 60,000 ఓట్లు తెచ్చుకున్నా సరే భారతీయ జనతా పార్టీకి అక్కడ ఇప్పుడు గెలిచినటువంటి చరిత్ర లేదు. అలాంటిది సెంట్రల్ ఇక్కడ వదులుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. పోయే సీట్లు వాళ్ళకి ఇవ్వాలి. తెలుగుదేశం ఏనాడు గెలవనటువంటి సీట్ అక్కడ. ఒకవేళ ఇస్తే జనసేనకి ఇస్తే కరెక్ట్, ఎందుకంటే ప్రజారాజ్యం గెలిచింది అంతకుముందు అక్కడ. అట్లాంటి చోట్ల తీసుకెళ్ళి బీజేపీకి ఇవ్వడం, మరి అభ్యర్థి ఎవరున్నారు డౌటే. తెలుగుదేశానికైతే 3 ఉన్నారు, నాగుల మీరా కావచ్చు, బుద్ధాయంకన కావచ్చు, అబ్బేక్ గారు అబ్బాయి కావచ్చు ఉన్నారు, జనసేనకి పోతిరి మహేష్ ఉన్నారు. వాళ్ళందరినీ కదా బీజేపీ సీట్ తీసుకుని ఏం చేస్తుంది అక్కడ అంటే, మల్లాది విష్ణు బీజేపీలోకి చేరి అక్కడ పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలీదు. అది సెంట్రల్ తీసుకుని అక్కడి నుంచి మల్లాది విష్ణు పోటీ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, కానీ అది బాగుండవమా వదులుకోడు. తెలుగుదేశం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రచారాన్ని మాత్రం తెర మీదకి తీసుకొచ్చారు. అసలు బీజేపీ ఎవరికి ఇస్తో చూడాలి.